ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మందుపోసి ప్రాణం తీసే కిరాతకుడు గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. భయపడకుండా వినండి. భయం ఎందుకు అంటారా? అతడి హత్యలు అంత దారుణంగా ఉంటాయి, మరి వాడి నేర చరిత్ర అంత భయంకరంగా ఉంటుంది. ఎంతో మంది సైకోలు హంతకులను మీరు చూసి ఉండొచ్చు, కానీ వారి దుర్మార్గాలు విని ఉండొచ్చు. ఇప్పుడు చెప్పబోయే సైకో లాంటి వాడి గురించి అస్సలు వినుండరు. వాడొక నరరూప రాక్షసుడు, స్నేహం ముసుగులో ప్రాణం తీసే కిరాతకుడు. అతడి హత్యలకు కారణం కంటే ముందు మమకారం ఉంటుంది. మీపై ప్రేమ పుడుతుంది, నువ్వు తెలియకపోయినా హలో హాయ్ బాగున్నారా అంటాడు. మెల్లగా ఫ్రెండ్షిప్ చేస్తాడు, నటిస్తాడు, నమ్మిస్తాడు, కూర్చోబెట్టి మందు పోస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని నమ్మితే సచ్చినట్టే. అదే వారికి చివరి రోజు. తర్వాత వారు బతికుండరు. మందు పోసి ఊపిరి తీస్తాడు, కిరాతకంగా చంపుతాడు. ఒకరి తర్వాత ఒకరిని ఇలా వేటాడేశాడు, కానీ అడ్డంగా దొరికిపోయాడు. హత్యకు అతడు వేసిన ప్లాన్, హత్య చేసేందుకు కారణం తెలిస్తే ఒంట్లో వణుకు పుట్టాల్సిందే. అసలు ఎవరి సైకో? హత్యలు ఎందుకు చేస్తున్నాడు? ఎలా దొరికిపోయాడు? మెదక్ జిల్లా చినశంకరంపేటలో 14 రోజులు 2 హత్యలు జరిగాయి. 2 హత్యల తీరు ఒక్కటే. ఎందుకు చేశారు, ఎవరు చేశారనేది మాత్రం పోలీసులకు అంతు చిక్కలేదు. ఛాలెంజ్ గా తీసుకున్నారు, వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరికి హత్యల వెనుక సైకో ఉన్నాడని తేలిందే. అతన్ని అదుపులోకి తీసుకొస్తే నేర చరిత్ర బయటపడింది. ఆ నరరూప రాక్షసుడి పేరు ఓటెల మల్లేష. మొదటి హత్య అక్టోబర్ 22 జరిగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన నవీన్ ను ఓటెల మల్లేశం హత్య చేశాడు. నిజామాబాద్ లో లేబర్ అడ్డా వద్ద మల్లేశంతో నవీన్ కు పరిచయం ఏర్పడింది. కావాలనే నవీన్ తో ఫ్రెండ్షిప్ చేశాడు మల్లేశం. ఇద్దరు చినశంకరంపేట వైన్స్ కొచ్చి మద్యం తీసుకుని తాగారు. మద్యం మత్తులో ఉన్న నవీన్ ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనక వైపుకు తీసుకెళ్లి బండరాయితో కొట్టి చంపాడు. తరువాత కాల్చాడు. 2వ హత్య నవంబర్ 3 నిజామాబాద్ జిల్లా ఎడుపల్లి మండలం కున్నపల్లికి చెందిన కొమరస్వామిని పరిచయం చేసుకుని మీర్జాపల్లి స్టేషన్ కు తీసుకొచ్చాడు. మళ్లీ సేమ్ ప్లాన్, మద్యం తాగించి చినశంకరంపేటలో పద్మనాభస్వామి గుట్ట వద్ద బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఇలా 2 వారాల్లో 2 హత్యలు జరగటం, 2 ఒకటే తీరులో ఉండటం పోలీసులకు సవాల్గా మారింది. ఎలాగైనా హంతకుణ్ణి పట్టుకోవాలనే కసితో కేసు దర్యాప్తు చేశారు. ఏ ఒక్క ఆధారం లభించినా వదలకుండా కేసులో ముందుకెళ్లారు. హత్యకు ముందు రోజులు చినశంకరంపేట మండల కేంద్రంలో తిరిగిన వారి వివరాలు ఆరా తీగా గతంలో నేర చరిత్ర ఉన్న మల్లేశంపై అనుమానం కలిగింది. పట్టుకుని విచారించగా అతడే హంతకుడని తేలింది. ఈ హత్యలో మల్లేశం ఎందుకు చేశాడో తెలుసా? డబ్బు కోసం, విలువైన వస్తువుల కోసం. ఎస్, వాటి కోసమే ప్రాణాలు తీశాడు. చంపి వారి దగ్గర నుంచి నగదు బంగారం దోచుకున్నాడు. ఇలాంటి నేరాలు మల్లేశానికి కొత్తేం కాదు. గతంలో కూడా ఎన్నో నేరాలు చేశాడు. 2013 జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్ళొచ్చాడు కూడా. 2017 ఓ జూనియర్ అసిస్టెంట్ ను వేధించడంతో మళ్లీ జైలు జీవితం అనుభవించాడు. ఆ తర్వాత బయటకొచ్చి తనపై ఫిర్యాదు చేసిన జూనియర్ అసిస్టెంట్ ఇంటి వద్ద ఉన్న సామాగ్రి, కూలర్, ఇంటి తలుపులు కాల్చాడు. మళ్లీ ఈ కేసులో సైతం జైలుకెళ్లాడు. 2022 జైలు నుంచి వచ్చిన మల్లేశం నిజామాబాద్ కాచిగూడ రైల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్లాట్ఫామ్ పై ఒంటరిగా ఉండేవారిని పరిచయం చేసుకుని వారికి మద్యం దాగించి అకారణంగా హత్య చేసి వారి వద్ద ఉన్న నగలు, ఇతర వస్తువులు కాజేస్తున్నాడు. రైల్లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిపై దాడి చేసి అతడి వద్ద ఉన్న ల్యాప్టాప్, ఇతర బంగారు వస్తువులు చోరీ కేసు, రైల్వే స్టేషన్ లో కేసు కూడా ఉన్నట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇలా చోరీ చేసిన వస్తువులను అతడి సోదరుడు రమేష్ కు అందించేవాడు. దీంతో అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేసి అన్నదమ్ములను రిమాండ్ కు తరలించారు. ఇది సైకో కిల్లర్ నేర చరిత్ర. కేవలం డబ్బు బంగారం కోసం నమ్మించి మద్యం పోసి ఊపిరి తీయడం ఎంత దారుణమో కదా. పోలీసులు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంతమంది ప్రాణాలు తీసేవాడో ఈ సైకో కిల్లర్.